హైదరాబాద్ అభివృద్ధి చెందాక తరిమికొట్టారు. అమరావతిలోనూ అదే రిపీట్ అయితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు చెందిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు. అందుకే తమ హక్కుల సాధనకు ఐక్య వేదిక ఏర్పాటు చేసుకున్నారు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఆవిర్భవించి 12 ఏళ్లైంది. ఈ సందర్భంగా జరిగిన వార్షికోత్సవంలోనే రాయలసీమకు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా తోడయ్యారు. ఇరు ప్రాంతాల్లోని 7 జిల్లాల వారు కలిసి రాయలసీమ ఉత్తరాంధ్ర హక్కుల ఐక్య వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా 7 జిల్లాలకు ప్రతినిధుల్ని ఎన్నుకున్నారు. గతంలో హైదరాబాద్ అభివృద్ధి జరిగాక అక్కడి నుంచి తరిమికొట్టారని, ఇప్పుడు అమరావతిలోనూ అదే జరిగితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు. తామెప్పుడు వెనుకబడిన ప్రాంతాలుగా మిగిలిపోవాల్సిందేనా అన్న ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సమ్మర్ వింటర్ రాజధానుల్ని ఏర్పాటు చేయటం ద్వారా తమ ప్రాంతాలకు న్యాయం చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నారు వారు. 2 ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని, పోలవరం హందిరినివా గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు, గుండ్రేవుల వేదావతి రిజర్వాయర్లు పూర్తి చేయాలని కూడా ఐక్య వేదిక ఆవిర్భావ సభలో తీర్మానించారు. ఎర్రచందనం, టీటీడీ, ఖనిజ సంపద ఆదాయాల్ని రాయలసీమ అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. సీమ ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రులు, జాతీయ స్థాయి విద్యాసంస్థలు, సెజ్లు, సాఫ్ట్వేర్ పార్కులు ఏర్పాటు చేయాలని, రాయలసీమలో జిల్లాల సంఖ్య 8, ఉత్తరాంధ్రలో జిల్లాల సంఖ్య 6కు పెంచాలని, దేశంలో 12 రాష్ట్రాలకు కేటాయించిన తరహాలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా తీర్మానం చేసింది ఐక్యవేదిక.